अंदर की नमस्कार मधुस् किचन की स्वागत इवेटी मैं स्पेषल पनीर बिर्यानी इंत रुचि उड़े पनीर बिर्यानी एवरना ईजीगा चेयी चला तेलीग दीन कोसम हाफ केजी रईस अट्ला 300 ग्राम्स पनीर रेडी पे प्रिपरेशन चूसेदा पैन टेबल स्पून आई वेसी अला टेबल स्पून वेन्नकूड वेसी वेन्न करिगिन तरह दीन की अर स्पून गरम मसाला ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కాస్త పసుపు ఒక స్పూన్ కారం టేస్ట్ కి సరిపడా salt వేసి లో ఫ్లేమ్ లోనే వేగనివ్వాలి మంచి కమ్మటి వాసన వస్తున్నప్పుడు మనం రెడీ పెట్టుకున్న పనీర్ పీసెస్ ని దీనిలో వేసి లో ఫ్లేమ్ లోనే వేపాలి ఇప్పుడు దీనిలోకి మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి ఒక రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ముక్కలు చేసి అట్లానే కాస్త కొత్తిమీర కూడా వేసి ఇది పేస్ట్ చేసి రెడీ పెట్టుకోవాలి ఈ పనీర్ పీసెస్ వేగుతున్నాయి కదా దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసేయాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకోవాలి ఆ నీరంతా ఇగిరేదాకా వేగనివ్వాలి అలానే దీనిలోకి కాస్త బిర్యానీ మసాలా వేస్తే బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వేసాను కాస్త కొత్తిమీర కూడా చల్లేసేసి ఆ నీరంతా ఇగిరిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు మనం రైస్ ప్రిపరేషన్ కి రెడీ చేసుకోవాలి మందపాటి పాత్రలో కాస్త నెయ్యి వేసి అందులో బిర్యానీ మసాలా తెలుసు కదా ఇవన్నీ పట్టా లవంగ ఇలాచి ఇవన్నీ అట్లానే కొత్తిమీర పుదీనా ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి కారం అంటే మనం తినే టేస్ట్ని బట్టి అవి కాస్త వేగిన తర్వాత మనం ఏ కొలతతో అయితే రైస్ తీసుకున్నామో దానికి డబుల్ పోస్తాము అట్లా కాకుండా ఇంకొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసి టేస్ట్ సరిపడా ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండేయాలి ఇట్లా నిమ్మరసం పిండడం మూలంగా టేస్ట్ బాగుంటుంది మెతుకులు అతుక్కోకుండా ఉంటాయి మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి ఒక 50% రైస్ ఉడికిన తర్వాత మనం దీన్ని ఆ రైస్ని వేరొక పాత్రలోకి వేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసి అడుగంటకుండా ఉంటుంది కాబట్టి సగం ఉడికిన ఆ రైస్ని ఇందులో వేసి ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసాను కదా ఇప్పుడు కర్రీ వేస్తున్నాను అట్లానే ఈ పనీర్ పీసెస్ అన్నీ వేసి మళ్ళీ పైన మళ్ళీ రైస్ వేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేయాలి ఇలా వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి మంచి టేస్ట్ ఉంటుందండి బాగుంటుంది స్మెల్ కూడా ఇలా వేగనిచ్చి కాస్త కొత్తిమీర కూడా వేసి వేగనిచ్చి ఇదంతా తీసి ఆ రైస్ పైన వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఇలా వేయడం మూలంగా అట్లానే నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అలానే వేపు పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అట్లానే జీడిపప్పు ఇవన్నీ మన ఇష్టం అన్నమాట వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు లో ఫ్లేమ్లోనే పెట్టేసి 5 నిమిషాల తర్వాత చూస్తే మంచిగా పొలపొల్లాడుతూ ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు పనీర్ బిర్యానీ నచ్చిందా మీరు కూడా ట్రై చేసి చూడండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్